రోజు 2024లో, అంటే సరిగ్గా 1924లో 100 ఏళ్ల క్రితం మానవ హక్కుల కోసం వైకోమ దేవాలయం సంబంధించినటువంటి ఆలయం ముందుకెళ్ళి నడవడం కోసం జరిగినటువంటి పోరాటం నుండి 100 ఏళ్ల తర్వాత కూడా మనం ఇంకా పోరాటాలు చేసుకొని హక్కుల్ని సాధించుకునేటువంటి పరిస్థితిలో ఉన్నందుకు బాధగా ఉంది. ఎందుకంటే నేను మొన్న జరిగినటువంటి శ్రీరాములు శ్రీనివాస హత్య కేసుకు సంబంధించిన విషయంలో కూడా మాట్లాడుతూ, ఎన్ని రోజులు ఇంకా ఈ హత్యలకు సంబంధించిన విషయంలో, వీటికి సంబంధించిన విషయంలో న్యాయ పోరాటాలు చేయడం కోసమే సంఘాలు నడుపుతున్నటువంటి వాళ్ళలాగా కొంతమంది నాయకులు పనిచేయడము, అంటే వాళ్ళు ప్రతిరోజు దాడులు జరగడమే, ప్రతిరోజు న్యాయం కోసం పోరాటమే. ఇక్కడనే మా డిబిఎఫ్ శంకర్ అన్నాడు, ఎంతోమంది ఉన్నారు. అంటే 40 ఏళ్ల క్రితం జరిగినటువంటి చుండూరు కారం చెడు కూడా ఇంకా ముద్దాయిలు ఎవరు అని, ఆ కారం చెడు నిందితుని చంపింది ఎవరు, చుండూరు మాలని చంపింది ఎవరు అని చెప్పేసి పోస్టర్లు వేసుకొని బ్యానర్లు వేసుకొని ప్రతి సంవత్సరం మనం మాట్లాడుకునేటువంటి పరిస్థితిలో ఉన్నందుకు ఎంతో బాధపడుతూ ఉన్నాం. ఇక కదిరకృష్ణ గారి మీద ఈరోజు జరుగుతున్నటువంటి దాడి ఈరోజు జరుగుతున్నాయి కాదు, మీరు అందరూ గమనిస్తున్నారో లేదో, తెలంగాణ రాష్ట్రంలో ఎప్పటి నుండో కేవలం బహుజనవాదము, బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతము, కమ్యూనిస్టు సిద్ధాంతం పేరుతోని ఎవరైతే బహిరంగ సభల్లో విపరీతమైనటువంటి ప్రసంగాలు చేస్తూ ఎక్కువ మందిని, లక్షల మందిని మమేకం చేయగలిగేటువంటి శక్తులుగా తయారవుతున్నారు, వాళ్ళందరినీ గ్రామాల్లో తిరగనీయకుండా మాట్లాడనీయకుండా చేయాలన్న కుట్ర ఒకటి జరుగుతూ ఉంది. దానికి సుజాత సూర్యపల్లి గారు, గారి శాతవాహన యూనివర్సిటీలో సుజాత సూర్యపల్లి గారు మనువాద మనుస్మృతిని దహనం చేసేటువంటి కార్యక్రమం చేస్తే భారత్ మాత విగ్రహాన్ని అంటే తగలబెట్టింది అని చెప్పేసి ఆమెను శాతవాహన యూనివర్సిటీలో ఏబిపి వాళ్ళు దాడి చేసి మాట్లాడకుండా చేసేటువంటి ప్రయత్నం చేసి, ఆ రోజు నుండి శాతవాహన యూనివర్సిటీలో ఏ కార్యక్రమం పెడదామన్నా కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం, సుజాత మేడంని కార్యక్రమాలకు రాకుండా ఆమెను ఆపేటువంటి ప్రయత్నం జరుగుతూనే ఉంది. తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి జగిత్యాల్లో బాబాసాహెబ్ ఇచ్చినటువంటి సూత్రాలను చదివేదంటే వీడు ఎట్లా చదువుతాడు అని చెప్పేసి గొడవలు చేసి, రాష్ట్రవ్యాప్తంగా గొడవలు చేసేదంటే, ఆయన సెక్రటరీని తొలగించాలని బీజేపీ నాయకులు గొడవ చేసేదంటే, ఆయన రాజీనామా చేసి బయటకు రావాల్సిన పరిస్థితి. చివరికి ఆయన మీటింగ్లలో కూర్చొని నాకు, నేను హిందూనండి, నేను అసలు వేరే బుద్ధిస్టును ఏం కాదండి అని చెప్పుకునేటువంటి పరిస్థితి వచ్చింది. తర్వాత రింజల రాజేష్ మీద, తర్వాత బైర్ నరేష్ మీద, ఈరోజు కదిరకృష్ణ గారి మీద, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయనంటే రేపటి రోజున ఎక్కడ అంబేద్కర్ విగ్రహం పెట్టినా, ఇంకా ఇక్కడ ఏ మీటింగ్ పెట్టినా మాట్లాడటానికి వక్తలు ఉండద్దు. ఇక ఇంకెవరు ఉన్నారు, మా అంటే ఇంకో ఇద్దరు ముగ్గురు, శంకరన్న లాంటి వాళ్ళు, లేదంటే స్కైలాబన్ లాంటి వాళ్ళు, లేదంటే కాశీమన్న లాంటి వాళ్ళు, ఇంకో 4-5 ఉండేదంటే వీళ్ళ మీద కూడా దాడులు చేస్తే రేపటి రోజున అంబేద్కర్ విగ్రహం పెడుతున్నాం, పూలే విగ్రహం పెడుతున్నాం, ఎవరిని పిలుద్దామంటే అయ్యో నరేష్ని పిలితే గొడవలు అవుతాయి, రాజేష్ని పిలితే గొడవలు అవుతాయి, కదిరకృష్ణని పిలితే గొడవలు అవుతాయి, ఎవరిని పిలవాలి మరి? అంటే మనకు మాట్లాడే గొంతుకు లేకుండా చేయడం వల్ల టార్గెట్ అది. ఉత్తరప్రదేశ్లో దాడులు జరుగుతున్నాయి, బుల్డోజర్ రాజకీయాలు ఉత్తరప్రదేశ్లో, లేదంటే ఇంకేదో కదా అని అనుకుంటున్నాం, కానీ బుల్డోజర్ రాజకీయాలు తెలంగాణలో ఎప్పుడో మొదలైనవి. లేకపోతే ఇక్కడ 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు, 10 ఏళ్ల క్రితం ఒకడున్నటువంటి ఎమ్మెల్యే నుండి ఈరోజు 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలను ఎవరు గెలిపించారు? మొత్తం నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లా మొత్తం ఆఖరికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కాదని ఒక వ్యక్తి ఎమ్మెల్యే గెలిచిందంటే వాళ్ళు ఎంత పకడ్బందీగా ప్లానడ్గా వర్క్ చేసుకుంటున్నారన్న విషయాన్ని మనం ఆలోచించుకోవాలి. ఈరోజు దళిత సంఘాలు, బహుజన సంఘాలు, సంఘాలు ఎక్కువైనాయి, సంఘాలలో పనిచేసే నాయకులు తక్కువయ్యారు. ఈరోజు ఒక్క నాయకుని మీద దాడి జరిగినప్పుడే మనం, అంటే ఇంతకుముందు ఒక సామెత ఉండేది, ఒక ఆఫ్రికన్ రచయిత చెప్పినట్టుగా, వాళ్ళు మొదటగా మా ఊర్లోకి వచ్చి నాస్తికుల మీద దాడి చేసినప్పుడు నాకెందుకులే అనుకున్నా, క్రిస్టియన్ల మీద దాడి చేసినప్పుడు నాకెందుకులే అనుకున్నా, లేదంటే ఇంకోరి మీద దాడి చేసినప్పుడు నాకెందుకులే అనుకున్నా, చివరికి వాడు నా మీద దాడి చేసినాక వచ్చిండు, వెనుక చూసుకొని అయ్యో అని మొత్తుకుంటే నా వెనకాల ఎవరు లేడు, ఆల్రెడీ అందరినీ దాడి చేసి చంపేసింది వాడు. ఈరోజు పరిస్థితులు అట్లే ఉన్నాయి. ఈరోజు కదిరకృష్ణ గారి మీద దాడి జరిగినప్పుడు కూడా మనం స్పందించకపోతే రేపటి రోజున నీ బిడ్డల మీద, మీ చెల్లెల మీద, మీ అక్కల మీద అత్యాచారాలు చేసుకుంటూ పోతే ఉంటా కూడా మాట్లాడడానికి ఎవరు రాడిగా. ఇప్పుడు వేసేది, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏ విషయమైనా కూడా రేపటి రోజున మన హక్కుల కోసం, మన ఆశయాల కోసం, మన మహనీయులు ఇచ్చినటువంటి ఆశయాల కోసం మనం ఎవరు బయటికి వచ్చి మాట్లాడకుండా చేసేటువంటి ప్రయత్నమే ఇది. దీన్ని మనం అర్థం చేసుకోకుండా, ఇప్పటికైనా మనం స్పందించకుండా, ఇది కదిరకృష్ణ గారి మీద వ్యక్తిగతంగా కోపంతో జరుగుతున్నటువంటి దాడి కాదు, మన ఆలోచన విధానం మీద జరుగుతున్నటువంటి దాడి. ఈ ఆలోచన విధానం మీద దాడి జరిగినప్పుడు మనం స్పందించకుండా ఇంట్లో అంటే రేపటి రోజున నీకున్న ఎస్సీ రిజర్వేషన్ హక్కులు పోతాయి, నీకు బతికే హక్కు పోతుంది, ఈ రోజుకి నువ్వు గుళ్ళోకి వచ్చేదంటే గుడిలోకి రావద్దు అని చెప్పేసి దాడులు చేస్తున్నారంటే ఆ దాడుల గురించి మాట్లాడటం ఎవరు ఉంటారు? ఇంకా ఎవరు లేరు కదా. సో దయచేసి ఇప్పటికైనా మనందరం, మొన్న కాకతీయ యూనివర్సిటీలో కవుల మీద దాడి జరగడమైనా, కవుల మీద దాడి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు విన్నర్స్ వాళ్ళు పసునూరు రవీందర్, మెడిసిన్ మార్గరెట్,
కేంద్ర సాహి మన మేడం కూడా కార్యక్రమం పెట్టిన మేడం కూడా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు విన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ ఎవరిచ్చారు మరి వీళ్ళకు అని అంటే ఇదే బీజేపీ పాలనలో వచ్చింది కదా మెర్సీ మార్గరెట్కి. అంటే బీజేపీ పాలనలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందింది అని అంటే ఆమె ఎంత గొప్ప రచయితను మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళమే దాడులు దేనికి సంకేతం? ఈరోజు అన్న ముఖ్యమైన పాయింట్కి వస్తే కదిరకృష్ణ గారు వెంకటేశ్వర స్వామిని బామ్మర్ది అని మాట్లాడిన అని చెప్పేసి మనోభావాలు దెబ్బతిని అని దాన్ని డిస్కషన్ పెట్టారు. కదిరకృష్ణ గారి మాటల్లో డిస్కషన్లో ఒక్కసారి కూర్చుందాం, ఒక్కసారి ఆలోచన ఇద్దాం. ఆయన నిజంగా వెంకటేశ్వర స్వామిని అన్నాడా ఆ మాట? లేదు. ఇప్పుడు నేను ఇక్కడే ఉన్నా, వాసు అన్న మీటింగ్ విడదాం తమ్మి, ఇంకా చేరలేదు తమ్మి అన్నాడు. చేరలు వేసినాం మేము. నాని వేదాంత మౌర్య తమ్ముడు కొద్దిగా చేర్లు పిలుచుకో, ఈ కరపత్రాలు అందరి పంచు అని చెప్పేసి పని చెప్పిండు. అంటే ఆయన కింది స్థాయి వ్యక్తులకు పని చెప్తే పనులు చేసిరు. ఇప్పుడు వాసన్న వాళ్ళ బామ్మర్ది ఉన్నాడు అనుకో, ఏ బామ్మర్ది గారు మంచిది లేపోరా ఇంకా క్యాన్ అయిపోరా అని చెప్తే వాళ్ళ బామ్మర్ది తింటాడు. ఇక్కడ వెంకటేశ్వర స్వామిని కూడా బామ్మర్దిలాగా కొలిచేటువంటి వ్యక్తులు బ్రాహ్మణులు తయారయ్యారు. ఈ బాబనోళ్ళు దేవునికి మాకు మధ్యలో బాబనోడు ఎందుకు అని చెప్పేసి మాట్లాడాను. ఆ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. నువ్వు పండమంటే పండు, లెమ్మంటే లేవడానికి దేవుడు ఏమన్నా నీ బామ్మర్ది అని అడిగిండు ఆయన. అంతే తప్పించి వెంకటేశ్వర స్వామి మీద ఒక మాట కూడా కదిరకృష్ణ గారు మాట్లాడలేదు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆనాడు బాబా బైర్ నరేశం అన్నాడు, ఆడకి మొగకి పుడితే పిల్లలు పుడతారు కానీ మొగ కలుసుకుంటే దేవుడు ఎట్లయినరా అని చెప్పేసి అడిగినందుకు ఆయన మీద దాడి చేశారు. అంటే ఇక్కడ దీనికి సమానం లేదు, అక్కడ దానికి సమానం లేదు, కానీ మా మనోభావాలు దెబ్బతింటాను. ఎందుకు మనోభావాలు దెబ్బతింటాయి? నేను ఈ రోజు చదువుకుందామని బుక్ తీసేదంటే మైకులలో ఫుల్ సౌండ్ పెడుతున్నారు. నా మనోభావాలు దెబ్బతినాయా? ఎవరి మనోభావాలు దెబ్బతింటున్నాయి? ఇక ప్రెస్ మీట్లు పెట్టి బయటకు వచ్చి నేను ఏంది ఎక్కడ పడితే అక్కడ మా వాళ్ళు ఉన్నారంటే ఎవడున్నారో మీ వాడు ఎవడున్నాడు చెప్పు. మా ఎస్సీ ఎస్టీ బీసీలను పక్క పెట్టి మీ ఓడెవడో రమ్మను. ఇదే ప్రెస్ క్లబ్లో ఊ సాంబశివరావు గారు, ఊసా ఉద్యమాల ఉపాధ్యాయుడు ఊసా గారు ఒకనాడు ప్రెస్ మీట్ పెడితే అభంగపట్నం గురించి, మా రవణ గుడిపల్లి రవణ అన్నాడు మేము గొడ్లను కోసిన చేతులతో గొంతులు కోసం మొదలు పెడితే ఈ దేశంలో బ్రాహ్మణ పనియాలు లేకుండా పోతారు బిడ్డ అని. ఈరోజు ఆ విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. మా వాళ్ళందరూ రాష్ట్రం మొత్తం ఉన్నారు, మా వాళ్ళందరూ రోడ్ల మీద ఉన్నారంటే మీ ఓడెవడో పట్టుకోండి రా, మా వాళ్ళెవరో మేము పట్టుకొస్తాం. మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కాదని నీ వాడు ఎవడైనా పడకరా, మేము మాట్లాడదాం. ఈరోజు కూడా చెప్తున్నాం, దయచేసి కదిరకృష్ణ గారు ఎక్కడా కూడా దేవుళ్ళు అన్నిట్లేదు. మాకు టీటీడీ అనే ఒక సంస్థ ఒక పుస్తకంలో దీని మీనింగ్ గిదిరాబాయ్ అని చెప్పేసి చెప్తే అది చదువుకొని మేము తప్పువ అర్థం చేసుకున్నాం. కాబట్టి టీటీడీని బహిష్కరించాలి. ఆ పుస్తకాన్ని ప్రింట్ చేసిన టీటీడీని బహిష్కరించాలి. ఆ పుస్తకాన్ని ప్రింట్ చేయడానికి సహకరించిన ఆనాటి టీటీడీ చైర్మన్ ఎవరో వానమే కేసులు నమోదు చేయాలి. ఆ పుస్తకాన్ని బయట తీసుకొచ్చిన ప్రభుత్వమే కేసులు నమోదు చేయాలి. ఆ తర్వాత మా మీద కేసులు పెట్టాలి. అవన్నీ జరగకుండా మేము చదువుకొని ఆ జ్ఞానాన్ని పొందినందుకు మా మీద కేసులు ఎట్లా పెడతారు? ఇవి అంటే మనం అర్థం చేసుకోకుండా ఈ ఉద్యమాల్లో మనము భాగస్వామ్యం కాకుండా ప్రతిదానికి మనం స్పందించి ఏమి జరుగుతుంది ఎట్లా జరుగుతుంది లోతుగా అర్థం చేసుకోకుండా కదిరకృష్ణ గారి దగ్గరనే ఇది స్టాప్ కాకుండా పోతే, ఇది ఈ రోజుకు అంతం కాకుండా పోతే చీకోటి ప్రవీణ్ లాంటి చీకటి దందా చేసేటువంటి వ్యక్తులు కూడా రేపటి రోజున రోడ్ల మీకు వచ్చి కేవలం చీకోటి ప్రవీణ్ లేదంటే ఇంకో ఇద్దరు ముగ్గురు వ్యక్తులు వాళ్ళు బతకడం కోసం హిందుత్వాన్ని అడ్డం పెట్టుకున్నారు. ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారం కోసం ఎట్లయితే బీజేపీని హిందుత్వాన్ని అడ్డం పెట్టుకున్నాడో, ఈరోజు చీకోటి ప్రవీణ్ తెలంగాణలో తన ఏంటి గోవాలో నడిపించేటువంటి క్లబ్బులు పబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ పబ్బుల్ని హైదరాబాద్ కేంద్రంగా నడిపించడం కోసం, గంజాయి కేంద్రంగా హైదరాబాద్ని మార్చడం కోసం, ఇక్కడ కూడా గోవా కల్చర్ని తీసుకురావడం కోసం, ఇక్కడ ఆల్రెడీ 8 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎంపీలు ఉన్నారు కాబట్టి, ఆల్రెడీ సహాయ మంత్రులు మంత్రులు ఉన్నారు కాబట్టి వాళ్ళందరి సహకారంతో హైదరాబాద్ని కూడా గోవా లాంటి ప్రాంతం చేసి ఇక్కడ పబ్బులు పెట్టుకోవడం కోసం చేస్తున్న కుట్రలో భాగమే ఇదంతా. కాబట్టి చీకోటి ప్రవీణ్ చీకటి దందా గురించి మాట్లాడకుండా ఆయన బీజేపీలో ఏరిండు, ఆ బీజేపీలో ఏరి ఈరోజు చేస్తున్న దందాన్ని మేము ఖండిస్తున్నాం. ఒకవేళ చీకోటి ప్రవీణ్ నిజంగానే కదిరకృష్ణ అన్న మాటలో తప్పు ఉండేది అంటే ఏం మాట్లాడిండో చర్చ చేయాలి తప్ప కదిరకృష్ణ మీద దాడులు చేస్తామని బహిష్కరి అంటే చెబితే మాత్రం ఊరుకునేది లేదు. ఇంతకుముందు ఏం జరిగింది ఎట్లా జరిగింది అనే విషయం మనం మాట్లాడుకునేంత టైం లేదు, కానీ తప్పకుండా మేము చెప్తున్నాం రాష్ట్రం మొత్తం మేమే ఉన్నాం. ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలమైనటువంటి మేము 90% ఉన్నాం. ఎక్కడి పోయినా మేమే ఉన్నాం. మమ్మల్ని కాదని మీ బ్రాహ్మణ కోమటి కులాలు వచ్చి మమ్మల్ని మా మీద ఏమైనా దాడులు చేస్తా అంటే రండి, మీరు చేసేటువంటి వ్యాపారాలు అన్నిటి మేము డిస్కషన్ పెడదాం. తప్పకుండా ఈ చీకటి దందా చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తే వాళ్ళందరి మీద కూడా మేము తప్పకుండా తిరిగి కొట్లాడుతాం. ఏ రోజుకైనా బాబాసాహెబ్ గొంతుల్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దన్న వాసుకి అలాగే మిగతా నాయకులందరికీ ఉద్యమం అందరం తెలియజేస్తాం. జై హింద్.